శంకురార్పణతో ప్రారంభమైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా ధ్వజారోహణం, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. తిరుమల తిరుపతి శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు 15వ తేదీ అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ బ్రహ్మోత్సవాలలో 15వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతుంది, 16వ తేదీ ఉదయం ధ్వజారోహణము, 21వ తేదీ కళ్యాణోత్సవము, 22వ తేదీ జమ్మలమడుగు పట్టణంలోని ప్రధాన వీధులలో స్వామివారి రథోత్సవం జరుగుతుంది, 25వ తేదీ పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనాథ శర్మ మాట్లాడుతూ, వెంకటేశాయ, తిరుమల తిరుపతి దేవస్థానములు జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో 15/5/2019 నుండి 25/5/2019 వరకు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతున్నవి. 15వ తారీఖున స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. 16 గురువారమున ఉదయం 8 గంటలకు స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. 25/5/2019 స్వామివారమున రాత్రి 7 గంటలకు గరుడ వాహన కార్యక్రమం జరుగుతుంది. 21/5/2019 మంగళవారం సాయంత్రం 5 గంటలకు వార్షిక కళ్యాణోత్సవం జరుగుతుంది. 22/5/2019 జమ్మలమడుగు తిరు మాడవీధుల్లో స్వామివారి యొక్క శ్రీవారి రథాన్ని అత్యంత వైభవంగా తిరు మాడవీధుల్లో స్వామివారు ఊరేగిస్తారు. రాష్ట్రం నలుమూల నుండి స్వామి భక్తాదులందరూ కూడా స్వామివారి శ్రీ రథోత్సవంలో స్వామివారిని భక్తులు దర్శనమిచ్చి కృపకు పాత్రలు అవుతారు. 25/5/2019 శనివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ పుష్పయాగ కార్యక్రమంతో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవం సమాప్తం అగుచున్నవి. యావద్మంది భక్తులు స్వామివారిని దర్శించి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.